వర్మగారు వర్మగారు, ఈ దారుణం విన్నారా? శ్రీరెడ్డిని యూనియన్ నుంచి బహిష్కరిస్తున్నాం, మా యూనియన్. అయితే మేము ఆహ్వానిస్తున్నాం మీ యూనియన్. ఏంటండి ఈ మా యూనియన్ మీ యూనియన్? అసలు యూనియన్లు గొడవ ఏంటండి? రావు గారు, మీరు కాస్త బీపీ తగ్గించుకోండి. మీరు ఎందుకు ప్రతిదానికి ఇలా రియాక్ట్ అవుతుంటారు రావు గారు? సినిమా అన్నాక యూనియన్లు ఉంటాయండి. మీకు తెలియదు కానీ రావు గారు, ఈ సినిమా ఫీల్డ్ ఉంది చూసారా, ఆ ఫీల్డ్లో ఈ యూనియన్ల వాళ్ళదే రాజ్యం అధికారం ఉంది. వీళ్ళు చెప్పిందే వేదం, చేసిందే శాసనం. అంతలా వీళ్ళు ఇండస్ట్రీని వీళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. అలానా? సినిమా ఫీల్డ్లో 24 క్రాఫ్ట్స్ ఉంటాయంటారు కదా, 24 క్రాఫ్ట్స్కి 24 యూనియన్లు ఉన్నాయా? రావు గారు, మీరు మరీ అమాయకంగా మాట్లాడుతుంటారండి. 24 క్రాఫ్ట్లకి 24 యూనియన్లు కాదండి, 240 యూనియన్ల వరకు ఉన్నాయి. 24 క్రాఫ్ట్లకి 240 యూనియన్ల? వామ్మో, నేను నమ్మనండి. రావు గారు, మీకు మరీ చాదస్తం ఎక్కువ అండి. నిజాలు నమ్మనంటారేంటండి? 240 ఏం కర్మ అండి? దిక్కులేని వాళ్ళంతా యూనియన్లు పెడుతూ వెళ్ళారనుకోండి, తొందరలోనే ఈ యూనియన్లు 2000 3000 కూడా అవుతాయి. అమ్మో, 2000 3000! ఇంతకీ ఈ యూనియన్ల వాళ్ళు ఏం చేస్తుంటారండి? రావు గారు, వీళ్ళకేం పని పాట ఉండదండి. అసలు ఒక ముక్కలో చెప్పాలంటే వీళ్ళంతా సినిమా పరిశ్రమకు చెందిన నిరుద్యోగులు. వీళ్ళు కార్డులు అమ్ముకొని బతికేస్తుంటారు 1000కి 1000కి. అది ఒక పెద్ద బిజినెస్ అండి బాబు. కార్డులా? ఏంటి, ప్లేయింగ్ కార్డ్సా? అయ్యో రావు గారు, ఐడెంటిటీ కార్డులు అండి. ఓ, ఇప్పుడు ఐడెంటిటీ కార్డులు తీసుకొని ఏం చేసుకుంటారండి? చక్కగా లామినేషన్ చేసుకొని జోబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. అంతే? అంతే. దానికి 100,000 2 లక్షలు? అమ్మో, నాకేం అర్థం కావట్లేదండి. అయితే వర్మగారు, ఈ యూనియన్ల వాళ్ళేమో 100,000 2 లక్షలకి కార్డులు అమ్ముతారు. వాటిని కొనుక్కున్న కార్మికులకి ఏమైనా ఉపాధి చూపిస్తారా? ఐ మీన్ షూటింగ్లు వేషాలు ఏమైనా ఇప్పిస్తారా? ఊరుకోండి రావు గారు, మీరు మరీ ఆకాశానికి నిశ్చయం వేస్తుంటారు. యూనియన్ల వాళ్ళు ఎక్కడైనా ఉపాధి చూపిస్తారండి, విచిత్రం కాకపోతే. అంతెందుకండి, ఎవరైనా కార్డు కొనుక్కున్న కార్మికుడు చచ్చిపోతే 2 మూరల పూలండ కూడా వీళ్ళు వేయరండి. అయ్యయ్యో, ఇంత ఘోరమా? ఈ యూనియన్లు ఇన్ని నేరాలు ఘోరాలు చేస్తుంటే ప్రభుత్వం వీళ్ళ మీద ఏమీ చర్యలు తీసుకోదా వర్మగారు? రావు గారు, మీది మరీ మట్టి బుర్రలా ఉందండి బాబు. సినిమా వాళ్ళ గురించి, సినిమా ఫీల్డ్ గురించి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పెద్దవాళ్ళకి ఎవరికి ఇంత కూడా తెలియదండి బాబు. ఒక పెద్ద ఆయనేమో కాల్ షీట్లో 2 గంటలు ఉంటాయని సినిమా వాళ్ళనే అడుగుతాడు. ఇంకొక ఆయన ఏమో క్లాప్ బోర్డు మీద ఏమేమి రాస్తారని చెప్పేసి అడుగుతాడు. అయితే నాకు డౌట్ వర్మగారు, ఈ యూనియన్ల వాళ్ళు 100,000 2 లక్షలకు కార్డులు అమ్మి 1,00,000,000,000 సంపాదిస్తారు కదా, ఆ ధనమంతా ఏం చేస్తున్నారంటారు? మీరు మరీ బేతాళుడి వారసుల్లో ఉండారండి. మీకు ఉత్త పుణ్యానికే డబ్బులు వచ్చి పడ్డాయి అనుకోండి, ఆ డబ్బులు మీరేం చేస్తారండి? ఆ యూనియన్ వాళ్ళు కూడా అదే చేస్తారు. అర్థమైందండి, అర్థమైంది. హాయ్, చూశారుగా కాఫీ విత్ వర్మ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కానీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.